ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఇయర్ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరియు లైక్ చేయండి ఈరోజు సాయి పారాయణం బూటీకి మరొకప్పుడు కలరా సోకింది వైద్యుడు పిల్లే మందులు అతని రోగాన్ని తగ్గించలేకపోయాయి బాబాని శరణు వేడుతా అంటూ బూటి వచ్చి బాబా పాదాలపైన పడి కలవరపడ్డాడు నీవేం కలవరం చెందకు నేనుండగా నీకేమి భయము అని అభయమిచ్చి బాదం పప్పు నానించి ముడికించి పాలు పంచదార కలిపి తిను అన్నారు అది తెలిసి పిల్లే మరికొందరు వైద్యులు నీ రోగాన్ని పెంచే విష పదార్థము లాంటిది అది తినకు అన్నారు ఆయన బూటి బాబా మాటలని విశ్వసించి అది తినగారు రోగము తగ్గి సంపూర్ణ ఆరోగ్యము చేకూరింది బాబా మాట పట్ల విశ్వాసము కలిగి ఉంటే ఆయన నిప్పుల్లో చేయి పెట్టమన్నా మనకు ఏమీ కాదు అంతా బాబానే చూసుకుంటారు అలంది స్వామి అను అతడు బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాడు అయితే అతనికి అధికంగా చెవిపోటు వచ్చింది బాబాని దర్శించాడు తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు కానీ బాబా అది గ్రహించి శ్యామ ఈ సన్యాసిని సర్వదా ఆ భగవంతుడు కాపాడుతారు అన్నారు అతడు బాబా దర్శనా అనంతరం పూనా వెళ్ళాడు ముంబైలో డాక్టర్కి కూడా చూపించాడు కానీ వారు చికిత్స అవసరం లేదు అన్నారు ఆ తర్వాత బాబా దయ కరుణ అతనిపై ఉండడం వల్ల ఏమందు వాడకుండానే చెవివాపు నొప్పి తగ్గిపోయినవి ఆ విషయము బాబాకి లేఖ ద్వారా అలందిస్వామి తెలియచేసుకుంటూ తన ఆనందాన్ని ప్రకటించుకున్నాడు కాకా మహాజనికి బాబా పైన ప్రగాఢ నమ్మకము విశ్వాసము ఒకప్పుడు అతడు నీళ్ల విరేచనాల వల్ల చాలా నిరసించిపోయాడు అదే సమయంలో మషీదు ముందర రాతి పలకలు పరిచే పని జరుగుతోంది కాకా అందులో పాల్గొన్నాడు అస్తమాను వస్తున్న విరేచనాలకు వెళ్తూ వస్తూ బాబాపైనే భారం మోపి మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఇక అవస్థపడుతున్నా అది గ్రహించిన బాబా ఉగ్ర విరుచుకు పడుతూ అరవసాగారు అది చూసి అందరూ పరుగు పరుగు తీశారు కాకా కూడా పారిపోబోతే అతనిని బాబా పట్టుకుని వేరుశనగ పప్పు తినిపించారు భక్తులు ఎవరో తెచ్చి ఇంతకుముందే అక్కడ ఉంచిన దానిలో నుంచి తను తిన్నారు బాబా ఒకరికి నీరు తెచ్చివ్వమని అన్నారు బాబా తను నీరు తాగి కాకాకు తాగమంటూ ఇచ్చారు ఇక నీళ్ళ విరేచనాలు కావు వెళ్ళి రాతి పలకల పని చూసుకో అన్నారు బాబా ఉగ్రుల గుట మన మీద కాదు కాకారు గము మీదనేనని తలచి మళ్ళీ అందరూ వచ్చి పని ప్రారంభించారు బాబా తన వాక్కుతోని చాలా రోగములు కుదుటపరుస్తారు మరే వైద్యులు మందులు మనకు అవసరం లేదు అని ప్రజలంతా భక్తులంతా ఓ ప్రగాఢ నమ్మకానికి వచ్చారు అది చూసిన మీదట పద్నాలుగు సంవత్సరముల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్న పంతు అనే హార్ద గ్రామస్తుడు బాబాని దర్శించాడు బాబా అతని శిరస్సుపై చెయ్యి ఉంచి ఉది ప్రసాదము ఇచ్చారు అతనికి పూర్తిగా ఆ నొప్పి తగ్గి తిరిగి ఎప్పుడూ రాలేదు కాకా సోదరుడు గంగాధర పంతు అనే అతనికి కడుపు నొప్పి బాధ ఎక్కువగా ఉంది పంతుకి బాబా కడుపు నిమిరి నీకు ఈ రోగము అల్లా కుదురుస్తాడు అన్నారు వెంటనే అతనికి నయం అయినది నానా కూడా చాలా కాలంగా కడుపు నొప్పి బాధతోనే బాధపడుతూ చిక్కి శల్యమయ్యాడు అతనిని కూడా బాబా వాక్కుతోని ఆశీర్వదించి నయం చేశారు ఓం శ్రీ సాయి ఎవరికి ఎటువంటి బాధ వచ్చినా ఎవరికి ఎటువంటి రోగం వచ్చినా అది ఎంత పెద్దదైనా సరే అది ఎంత చిన్నదైనా సరే బాబా యొక్క బాబా వారి యొక్క చేయి స్పర్శ తగలగాని లేదా వారి యొక్క వాక్కుతోనే అన్ని రోగాలు నయమైపోతాయి ఆయన నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్